ఇయాల ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా ఈ కాంగ్రెస్ ఓడ్ బీజేపీ ఓడ్ ఎన్ని జిమిక్కులు చేసినా ఎవరు వస్తారా మళ్ళా గవర్నమెంట్ అంటే కేసీఆర్ వస్తాడు బీఆర్ఎస్ వస్తుంది అంటారు. మరి నేనంటున్నా మన మెదక్లో కూడా పద్మమ్మ గెలిచిందనుకో మన పనులు ఆగకుండా నడవయా? కింది మీద అయితే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? పనులు ఆగం కావా? మన ఏళ్ళతో మన కన్ను ఓడ్చుకున్నట్టు కాదా? ఏం జరగలే? ఆడవీళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి రాలేదా? 200 పెన్షన్ 2000 రూపాయలు కాలేదా? మెదక్లో ఇవాళ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను తెచ్చి మీ నిజాంపేటలో రామాయణపేటలో శంకరంపేటలో నార్సింగ్లో దించుతలేరా? పాత రోజుల్లో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మీరు. ఆనాడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కాన్పుకు పోతే 50,000 60,000 రూపాయలు ఖర్చు అవుతుండే. ఇవాళ ఎవరైనా ప్రైవేట్కి పోతుండ్రా అమ్మ? దవాఖానలో సౌలతులు పెరిగినాయి, వైద్యం పెరిగింది, డాక్టర్లను పెంచినాం, మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి మెదక్ల కట్టినాక కారు కిరాయి లేదు, ఆటో కిరాయి లేదు, బండ్లెక్కి పోతున్నాం, కాన్ పైనక తల్లిని పిల్లని తెచ్చి ఇంటికాడ దించిపోతున్నాం. ఇవాళ పెళ్లి చేస్తే 100,000 రూపాయలు ఇచ్చే, కాన్పు చేస్తే 60,000 తప్పే, ఉల్టా కేసీఆర్ కిట్ వచ్చే. మళ్ళీ కాంగ్రెస్ పాలన అంటే మళ్ళా కాలిపోయే మోటార్లు వస్తాయి, మళ్ళా కాలిపోయే ట్రాన్స్ఫార్మర్ల కాలం వస్తుంది. అరే ఊళ్ళో ఎవరైనా పెద్ద మనిషి చనిపోతే శవాన్ని గాలేసినాక స్నానం చేద్దామంటే కరెంట్ ఉండకపోవు. యాదుకున్నదా మీకు? కాంగ్రెస్ జమానాలో ఊళ్ళో ఎవరైనా చనిపోతే స్నానం చేద్దామంటే కరెంట్ ఉండకపోవు. అడగంగా అడగంగా గంటకు 2 గంటలకు వాడు కరెంట్ వేస్తే స్నానం చేసి గప్పుడు ఇంటికాడ పోయి దీపం పెట్టి అందరు అన్నం తినే పరిస్థితి. అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇంకా రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా నేను ఇవ్వలేనో మాట్లాడుతుండు. ఏ కాంగ్రెస్ 15 పాలనకు మన బీఆర్ఎస్ 15 పాలనకట చర్చ చేస్తారట. ఏం చర్చ చేస్తావు? తెలియదా నీ మేనిఫెస్టో గురించి? కాంగ్రెస్ పార్టీ అసలు ఇంకో మాట అడగాలి, ఈ రేవంత్ రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా? 2004 నుంచి 2014 దాకా నువ్వు ఏ పార్టీలోనో నాయన, నువ్వు ఉన్నది ఏ పార్టీలా? ఆ రోజు నువ్వు తెలుగుదేశంలో ఉండి ఇదే కాంగ్రెస్ పార్టీ పాలన మీద, కాంగ్రెస్ మేనిఫెస్టో మీద, హామీల మీద నువ్వు ఏం మాట్లాడినావో ఒకసారి పాత పేపర్లు చూసినా, అసెంబ్లీ రికార్డులు చూసినా అన్ని తెలుస్తాయి. నువ్వు సోనియా గాంధీని బలిదేవత అన్నావు, ఇప్పుడేమో ఆడ కూర్చొని పిసిసి ప్రెసిడెంట్గా ఆమెను దేవత అంటున్నావు. అంటే నువ్వు ఏం మాట్లాడుతావు? అంటే ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ తాను పెట్టిన ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కటి కూడా 2009లో అమలు చేయలేదు. బియ్యం పెంచుతామన్నారు, పెంచలే. కరెంటు పొద్దున్న దాకా ఇస్తామన్నారు, ఇయ్యలే. తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామన్నారు, చెయ్యలే. ఇది వాస్తవం. ఉచిత కరెంట్ అన్నారు, ఉత్త కరెంటు చేసిండ్రు. ఇంకా దాని మీదనట ఈయన చర్చిస్తారట. నువ్వే ఆ రోజు ఏం మాట్లాడినావు? ఇవి కాలేదు అని చెప్పి నువ్వే అసెంబ్లీలో మాట్లాడినావు, పేపర్లలో మాట్లాడినావు. ఇప్పుడు చెప్పు రేవంత్ రెడ్డి, ఏది నిజం? నువ్వు ఆనాడు మాట్లాడింది నిజమా, ఇవాళ మాట్లాడింది నిజమా? ఆ రోజు నువ్వు తెలుగుదేశంలో ఉండి ఆనాటి కాంగ్రెస్ హామీలు అమలు చేయలేదని, కాంగ్రెస్ ఉత్త కరెంటు చేసిందని, కాంగ్రెస్ దగా చేసిందని, మోసం చేసిందని ఆనాడు మాట్లాడినావు కదా, మరి అది నిజమా? నువ్వు ఇవాళ మాట్లాడింది నిజమా? ఒకవేళ నువ్వు నాడు మాట్లాడిందే నిజమైతే ఇక చర్చనే లేదు కదా. అంటే కాంగ్రెస్ ఉత్తది అని నువ్వు నాడు చెప్పిందే నిజమవుతుంది. లేదు లేదు, అప్పుడు ఉత్తగా మాట్లాడినా ఇప్పుడు మాట్లాడిందే నిజం అన్నావు అనుకో, ఇక ఊసర వెళ్ళలకే ఊసర వెళ్ళివి నువ్వు. మాట మార్చడంలో నీకంట మించిన వాళ్ళు లేడు నాయన. ఏ ఎండగా గొడుగు పడతావు, ఓట్ల కోసం ఏమైనా మీరు దిగజారి మాట్లాడతారు. ఇటువంటి వారి పట్ల మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజలకు ఒక నమ్మకం, కాంగ్రెస్ అంటే నయ వంచన నాటకం. నేను ఉత్తగా చెప్తలేను. నేను నిన్న చెప్పినా మొన్న చెప్పినా మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నా, మీకు అంత అనుమానం ఉంటే 24 గంటల కరెంట్ వస్తలేదని అనుమానం బాగుంటే ఒక పని చేయి, మేమే బస్సు పెడతాం, నువ్వు రా, రేవంత్ రెడ్డిని తీసుకురా, ఇంకా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ మంచి మంచి నాయకులందరినీ తీసుకురా, తీసుకొని బయలుదేరి రా, ఖర్చులు మాయే, ఏ గంటకు ఏ ఊరికి ఈ రాష్ట్రంలో పోతావో పో, వరుసగా అందరు లైన్ గట్టి నిలబడుండ్రి, 200 మందో 300 మందో లైన్ గట్టి నిలబడుండ్రి, గట్టిగా కరెంటు తీగలు గట్టిగా పట్టుకోండి, కరెంటు వస్తుందో లేదో మీకే తెలుస్తుంది.
దేశానికి దరిద్రం కూడా విక్తది. నాకు తెలియక అడుగుతా, కరెంటు గురించి మాట్లాడేటందుకు కాంగ్రెస్ లో కొద్దిగా ఇజ్జతన్న అనిపించాలనా లేదా, కొద్దిగా సిగ్గు అనిపించాలనా లేదా? ఎట్లుండే కరెంటు పరిస్థితి కాంగ్రెస్ ఉన్నప్పుడు? ఆ రోజు కరెంటు ఉంటే వార్త, ఈ రోజు కరెంటు పోతే వార్త. కేసీఆర్ గారి సమయంలో అవునా కాదా చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను చెప్పింది నిజమైతేనే చప్పట్లు కొట్టురు, లేకపోతే వద్దు. మొత్తం భారతదేశంలో 28 రాష్ట్రాలుంటే ఒకే ఒక్క ముఖ్యమంత్రి రైతులకు 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చే ఒకే ఒక్కడు మన నాయకుడు కేసీఆర్ మాత్రమే అనే మాట నేను మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. రైతు రుణమాఫీ చేయలేదట, అందువల్ల రైతులు చచ్చిపోయినరట. ఒక ప్రధానమంత్రిగా ఉండి ఇట్లా అబద్ధాలు చెప్పొచ్చునా? నరేంద్ర మోడీ రెండు సార్లు, ఒకసారి కాదు రెండు సార్లు, 37,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే మా రైతన్నలు గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలా? రెండు సార్లు కరోనా కష్టం వచ్చినా మాఫీ చేస్తే ఇంత అడ్డంగా మాట్లాడొచ్చా? ఇంత దారుణమైన అబద్ధాలు చెప్పొచ్చా? అయినా ఈ ప్రధానమంత్రి చేసిందేంది? ఈ 9 ఏళ్లలో భారతదేశానికి హిందూ ముస్లిం అనే పంచాయతీ పెట్టి, పనికిమాలిన పంచాయతీలు పెట్టి, ఒకరికొకరు కొట్లాటలు పెట్టి, ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆఖరికి పార్లమెంట్లో కూడా ముస్లిం అయితే చాలు నోటికొచ్చిన బూతులు తిట్టుడు, నోటికొచ్చినట్టు అడ్డం పొడువు మాట్లాడుడు, ఇష్టం వచ్చినట్టు అవమానపరచుడు. ఇదే భారతదేశంలో, ఏ భారతదేశం అయితే నా దేశం, భారతీయులందరూ నా సోదరులు అని మనం ప్రతిజ్ఞ చేస్తామో అదే భారతదేశంలో ఈరోజు ముస్లిం అయితే నువ్వు ద్వితీయ శ్రేణి పౌరుడివి, నువ్వు సెకండ్ క్లాస్ సిటిజన్వి అనే పద్ధతుల్లో వాళ్ళని అవమానించుడు తప్ప ఏం చేసిండి ప్రధానమంత్రి? 6 గ్యారంటీలట, 6 గ్యారంటీలు ఇస్తున్నాం, మేము వచ్చేస్తున్నాం అంటారు. ఇంతకు వచ్చినాక ముఖ్యమంత్రి ఎవడవుతాడు రాబోయే అంటే ఎవరికి తెలియదు. జానారెడ్డి అవుతాడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అవుతాడా, రేవంత్ రెడ్డి అవుతాడా, పొన్నాల లక్ష్మయ్య గారు అవుతారా, షబీరల్ అవుతాడా, ఇంకోడైతే ఎవరెవరికి తెలియదు. కానీ ఒకటి మాత్రం పక్క, మీరు కాంగ్రెస్ను పొరపాటునో గ్రహపాటునో నమ్మితే 6 గ్యారంటీలు కాదు 3 గ్యారంటీలు మాత్రం పక్క. నంబర్ 1 గ్యారంటీ ఏంటంటే 24 గంటల కరెంటు ఓవుడు గ్యారంటీ, 3 గంటల కరెంటు వాపసొచ్చుడు పక్కా గ్యారంటీ. మా రైతులు గుర్తుపెట్టుకోవాలి మళ్ళా కరెంటు కష్టాలు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే రైతన్న జీవితం అంధకారం అవుతుంది, మళ్ళా 3 గంటల కరెంటు వస్తుంది, మీ కొంప ఉచ్చుకుంటుంది, అది గ్యారంటీ. రెండో గ్యారంటీ కాంగ్రెస్ది పక్క, పొరపాటునో గ్రహపాటునో కాంగ్రెస్ ఓటేస్తే రెండో గ్యారంటీ సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారుతాడు. 5 సంవత్సరాలకు 5 ముఖ్యమంత్రులు గ్యారంటీ, సీల్డ్ కవర్ల ఢిల్లీకి వెళ్ళి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కడు దిగుతాడు, అర్థం పర్థం లేకుండా ఆగమాగం చేస్తారు. మూడో గ్యారంటీ ఆకాశం నుంచి పాతాళం దాకా A to Z కుంభకోణాలు గ్యారంటీ. ఓటుకు నోటు దొంగల చేతుల్లో ఉన్న ఆ పార్టీ ఇలా ఇచ్చే మాటకు గ్యారంటీ ఉన్నదా ఆలోచించండి. వారంటీ అయిపోయిన పార్టీ అది, ఎప్పుడో వారంటీ అయిపోయింది, అట్లాంటి పార్టీ ఇచ్చే గ్యారంటీకి విలువ ఉంటుందా ఆలోచించండి. దయచేసి మిమ్మల్ని కోరేది, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వాళ్ళకి ఎన్నటికి కూడా కేసీఆర్ గారికి ఉండే ప్రేమ తెలంగాణ మీద వారికి ఎన్నటికీ ఉండదు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు మన రైతులు, మన యువత, మన మహిళలు, మన పిల్లలు అందరూ కూడా బ్రహ్మాండంగా ఈరోజు అభివృద్ధిని సంక్షేమాన్ని అందుకుంటా ఉన్నారు. అన్ని కూడా అద్భుతంగా చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. నల్లగొండ ఎట్లయితే మారిందో ఈరోజు దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలంటే, ఇప్పుడే భూపాల్ రెడ్డి గారు 2-3 విషయాలు చెప్పింది నాకు. అన్నా, మా నల్లగొండ మండలంలో తిప్పర్తిలో, కనగల్లో, అదేవిధంగా మాడుగులపల్లిలో ఒక 26 నల్గొండ మండలం అనే మొత్తం 26 కోట్ల రూపాయలతో కొన్ని రోడ్లు కావాలన్నారు, అవి కూడా తప్పకుండా వెంటనే మంజూరు చేయించి ఇచ్చే బాధ్యత నాది. కానీ పనిచేసే ఎమ్మెల్యేని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. ఎవడో వచ్చి సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్టు ఎవడో వచ్చి ఏదో చెప్పంగా నాగం కావద్దు.